అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇందులో భాగస్వాములైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందర్నీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొకసారి పార్టీ పైన నమ్మకం అదే మరిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడింది ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులవుతారా అమ్ముకొని ఓడిపోయి బానిసలవుతారు నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఇది అంబేద్కర్ గారు ఆరో చెప్పిన మాట దాని నిన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసి ఆయన మాటలు నిరూపించిన ఘనత గ్రాడ్యుయేట్స్ అందరికీ ఉంది వారందర్నీ అభినందిస్తున్నా ఇది ఒక ప్రజా విజయం ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతే కాదు టీడీపీ పైన నమ్మకం విశ్వాసాన్ని కూడా చాటారు ఈ విజయం రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేద ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి రాష్ట్రం ఏ నష్టపోయిందో ప్రజలు గమనించారు తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు చైతన్యంతో బాధ్యతతో ధైర్యంతో వచ్చి ఓట్లేశారు నేను ఐ యామ్ యూజింగ్ దిస్ బోర్డ్ ధైర్యంతో వచ్చి ఓట్లేశారు ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే ప్రజల ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది ఇదేదో ఒక వర్గమో ఒక వ్యక్తి కాదు ఈ ఎన్నికల్లో ఈరోజు పడిన ఓటు వెనుకన ఒక నిరుద్యోగి ఆవేదన ఉంది ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన ఉంది ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపన ఉంది ఓ ప్రభుత్వ ఉద్యోగి వేదన ఉంది ఓ రైతు కష్టం ఉంది సాయం అందని బడుగు బలహీన వర్గాల బాధ ఉంది